మొన్న నేను ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అక్కడ కొందరు వ్యక్తులు అడిగిన దాని మీద ఏదైతే కీర్తిశేషులు మంత్రివర్యులు గౌరవీయులు గౌతమ్ రెడ్డి గారి మరణం మాకందరికీ బాధ కలిగింది మా పార్టీ అధినాయకులు కూడా విని విను వెంటనే పరామర్శ కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడమే జరిగింది మేక రాజమోహన్ రెడ్డి గారు నాకు చాలా కంచి పరిచయం ఆయన ఎంపీ కాకముందు కూడా మా ప్రాంతంలో ఆయన వర్క్ లైఫ్ చేయడం నాకు పరిచయం కూడా ఉంది కాకపోతే గౌతమ్ రెడ్డి గారి మీద కుటుంబం మీద మాకు ప్రగాఢ సానుభూతి ఉంది మంచి వ్యక్తి స్వామిడు రాజకీయాల అతీర్థులుగా మీ అందరూ కూడా సంతాపం కూడా తెలియపరచడం జరిగింది కాకపోతే నిన్న నేను గౌతమ్ రెడ్డి మరణం పైన కొన్ని వ్యాఖ్యానాలు చేశానని చెప్పి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు నేను ఇలాంటి పుకారు వచ్చింది అని అనుకుంటున్నారని మాత్రమే చెప్పానే తప్ప నేనేదో బురద జలాలనో శవరాజకీయాలు చేయాలనో అనుకోలేదు అయితే సందర్భం కూడా చెప్పాలి మీకు వీళ్ళకి తెలియాలని వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలకి మానసిక వ్యాధించి పైకి రావాలని ఎందుకంటే మీరు చూసి ఉంటారు భూమా నాగిరెడ్డి గారు చనిపోయినారు హార్ట్ అటాక్లో ఒక శాసనసభ్యుడు సేవ శావజీ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉండి కొంతకాలం వైకాపాకి వెళ్ళారు మళ్ళీ వచ్చారు వాళ్ళ అన్నయ్య గారు నాతో ఎమ్మెల్యే శాఖరెడ్డి గారు వారు కూడా గుండు జంపుతూ చనిపోయినారు కుటుంబంలో అది ఒక పాపం దురదృష్టకర వైఖరి దానిని చూశారు సంతాప తీర్మానంలో కూడా నీచపు రాజకీయాలు చేశారు వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ మంత్రులు అప్పుడు అప్పుడున్న మాజీ మంత్రులు అంటే ఇది శివరాజకీం కాదా పాశ్చాత్త గారు బస్సా గారు ఎవరో భరత్ గారు ఏంటిది ఆ వేళ మీరు చే అందుకే మీకు తెలియాలనే ఇలాంటివి చేయొద్దని భవిష్యత్తులో చెప్పాలని మాత్రమే నా ఉద్దేశం తప్ప ఆ గౌతమ్ రెడ్డి గారి మరణాన్ని రాజకీయం చేయాలని కాదు రాజకీయ ప్రలోభం పొందాలని కాదు ఇలాంటి తప్పుడు విధానాలు మీ పార్టీలో అలవాటు అయిపోయింది సాక్షి పేపర్కి మీ సజ్జల రామకృష్ణారెడ్డికి మీ జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉండి సంతాప సభలో కూడా మీరు రాజకీయాలు చేశారు అక్కడ తాగారా పైకి వచ్చి ఆ వేళ ప్రభుత్వ వేధింపులే అని కారణం చెప్పారు బొమ్మ ఆయన చేసిన తప్పులు చెప్పాల్సి వస్తుందని సంతాప సభలో నేను పెగ్గొట్టానని చెప్పి జగన్మోహన్ చెప్పాడు ఇదే శివరాజకీయం కాదా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక శాసనసభ్యుడు చనిపోతే హౌస్లో ఉండి నువ్వు సంతాప సభకు రాకుండా ఉండి పైగా నువ్వు ఒక హౌస్ రూంలో కూర్చొని నేను బహిష్కరించానని చెప్పినట్టు నీచెపో అలవాటు శవరాజకీయాలు మీకు కావా నడుతున్న వైకాపా నాయకుల్ని మంత్రుల్ని ఆ వేళ మీకు కళ్ళు లేవా మీకు కాన్ రాలేదా అసెంబ్లీలో మీరు లేకపోవచ్చు పార్శారత్ గారు లేవా గారు లేకపోవచ్చు భర్త లేకపోవచ్చు కానీ మీ పార్టీ సిద్ధాంతమా భూమానాగిరెడ్డి విషయంలో మీరు చేసిన ఇవన్నీ క్లిప్పింగ్స్ మీరు మాట్లాడి మీ సాక్షిలోని క్లిప్పింగ్స్ కూడా రాజకీయాలు నీచి రాజకీయాలు మరి మీరు చేస్తున్నేమో అది గ్రంథమా మేము మాట్లాడితే అవి భూతుల మీరే చంపేసి మీరే తీర్మానం పెడతారా ఎంత తప్పుడు మాట అండి ఇది నేను నన్ను మీరు చంపారనలేదే మీరు చేయించ చేయించనలేదే నేను గౌతమ్ రెడ్డి గారిని అన్నమాట ఏంటి ఒత్తిడి వచ్చింది అనుకుంటున్నారు ఎంతవరకు అన్నాను మరి మీరు మాట్లాడింది ఏంటంటే ఆ వేళ భూమా గారి సంతాప సభలో పైన ఏం మాట్లాడారు అయిపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా నేను మాట్లాడి వచ్చింది కారణం మీలో పరివర్తన రావాలని ఎప్పటికైనా ఇలాంటి శివరాజు గారు మానే మానేయండి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం నాయకుల మీద ఇలాంటి చెత్త వార్తలు దుర్బుద్ధి వార్తలు పెట్టి రాయ రాయొద్దని నన్ను ఏదో బెదిరించాలని నేను చార్జ్ చేసి విశాఖపట్నంలో కంప్లైంట్ చేయబోతున్నాను సుమారు వెయ్యి ఫోన్లు అని దాశాను అందరూ ఓ సామాజిక వర్గం వాళ్ళే పేర్లు చెప్పను ఒక సామాజిక వర్గం వల్లే తొమ్మిది వందల పైన ఫోన్లు ఉన్నాయి మెసేజ్లు ఉన్నాయి రికార్డ్ చేశాను ఇవన్నీ విశాఖపట్నంలో నేను కంప్లైంట్ చేయబోతున్నాను ఇప్పటికైనా మీరు మారుతారని మిత్ర ప్రశాంత్ కిషోర్ పరిశుభ్రమైన తెలుగు వాళ్ళ తాల విధానాలకు విరుద్ధంగా నీ చెత్త రాజకీయాల కోసం నీ డబ్బుల కోసం మతాలు కులాలు ప్రాంతాలు విభజించే పద్ధతిని మార్చుకో నీ కథ తేలిపోయింది ప్రజలకు తెలిసిపోయింది ఎక్కడో నువ్వు ఆ బీహార్లోనో ఎక్కడో నువ్వు చేసుకో ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగు ప్రశ్నలు ప్రశాంత్ కిషోర్ ఇలాంటి చౌకవారి రాజకీయాలు మానేమని ప్రశాంత్ కిషోర్ కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను నమస్కారం అండి